నమస్తే, వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. బెల్వదలాల ఊరేగింపు అమ్మపేట పరిసర గ్రామాల ప్రజలను భక్తి పారవస్యంలో ముంచెత్తింది. బెల్వదలాలకు ఎదురేగి ఘనంగా స్వాగతం పలికారు. నీళ్లారబోసి పసుపు కుంకుమ పూజా పుష్పాలను సమర్పించారు. ఊరేగింపు ఆటంకం కోలాట దళం ఆటపాటలు లయబద్ధమైన నృత్యాలు గ్రామస్తులను ఉర్రూతలూగించాయి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేటలోని శ్రీ పార్వతీ సమేత శంభులింగేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా సైవాగమ శతాధిక ప్రతిష్టాచార్యులు మునగలేటి వంశీశర్మ ఆధ్వర్యంలో మహాలక్ష్య బిల్వదళాల పూజ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మునగలేటి వంశీశర్మ భక్త మండలి అధ్యక్షులు కోయ మాధవరావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు. లక్ష బిల్వదళాల విశిష్టతను వివరించారు. భక్తులు అమ్మపేట వల్లపురం వనం వారి కృష్ణాపురం పమ్మి పరిసర ప్రాంత గ్రామస్తులు భాగస్వామ్యంతో వేడుకలను విజయవంతం చేశామని తెలిపారు. దేవాలయం అభివృద్ధికి భక్తులు దాతలు ధన కనక వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని కోరారు. కార్యక్రమానికి ముందు బిల్వదళాలకు దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకలను దేవాలయం భక్త మండలి ప్రతినిధులు గ్రామస్తులు పర్యవేక్షించారు. మహాన్యాస పారాయణము, ఏకాదశ రుద్ర అభిషేక కార్యక్రమములు, 11 మంది బ్రాహ్మణోత్తములు ఆలయంలో ఉండి గర్భాలయంలో అభిషేకం చేస్తూ ఉంటే, ఇంకొక 11 మంది బ్రాహ్మణోత్తములు చక్కగా స్వామివారికి రుద్ర పారాయణ కార్యక్రమం నిర్వహించారు. అది అయిన తర్వాత స్వామివారికి లక్ష బిల్వాలతోటి అర్చనా కార్యక్రమం జరిగినది. 10 మంది బ్రాహ్మణోత్తములు లోపల అర్చన చేస్తూ ఉంటే 10 మంది బ్రాహ్మణోత్తములు శివసహస్రనామాన్ని పఠిస్తూ ఆ యొక్క లక్ష బిల్వార్చనా కార్యక్రమాన్ని నిర్వహించారు 10 సార్లుగా. ఆ తదుపరి అమ్మవారికి లలితా సహస్రనామంతో కుంకుమార్చనా కార్యక్రమము, అర్ధనాదీశ్వరతత్వాన్ని ఇక్కడ చూపుతూ స్వామివారికి చేస్తున్నాం కాబట్టి స్వామితో పాటుగా అమ్మవారికి కూడా అర్చన జరపాలి అని చెప్పి కుంకుమార్చన జరిపి, తర్వాత స్వామివారికి ప్రీతికరమైనటువంటి మహారుద్ర హోమ కార్యక్రమాలు, అలంకరణ నక్షత్ర హారతి మణిరాజన మంత్రపుష్పాలు, చక్కగా స్వామివారికి చతుర్వేద పారాయణ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతముగా నిర్వహించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉదయం పూట అన్నప్రసార వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంకాలం కూడా భక్తులు అధిక సంఖ్యలో అన్నప్రసారాన్ని స్వీకరించి భక్తికులోనై ముక్తిని పొంది ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మన యొక్క దేవాలయంలో ఎల్లప్పుడూ కూడా సనాతన ధర్మంపై ఈ యొక్క ధర్మపరమైనటువంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో జరగాలి అని చెప్పి ఆ యొక్క పార్వతీ సమేత శంభులింగేశ్వర స్వామి వారిని సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఈ యొక్క గ్రామం మీద, గ్రామ ప్రజల మీద, వచ్చినటువంటి భక్తులందరి మీద కూడా ఉండి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతోటి సంతోషంతో ఉండాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ అనేటువంటి భావన ఎవరికి కూడా వద్దు. ఆ రేపు కొద్దిగా దూరం వెళ్ళగానే మీ పక్క వారికి అందజేయండి, మీకు బరువు అయినట్లయితే మీ పక్క వారికి అందజేయండి. ఎవరు కూడా పొరపాటు కూడా కింద పడేయడం కానీ పొరపాటు ఏది కూడా చేయదు. జాగ్రత్తగా పట్టుకోండి. మీరు బుట్టలు సరిపోనట్టున్నారు.
తల్లి గర్భమున నన్ను తొమ్మిది నెలలు ఉంచావు, తల్లి గర్భమున నన్ను తొమ్మిది నెలలు ఉంచావు, తల్లి గర్భమును చేశావా Thank you.